ॐ अज्ञानातिमिरन्दनिरास्याय चक्षुर्मिलितं वीला तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेषाय भूतले श्रीमते भक्तिवेदा स्वामिनिति नमस्ते सारस्वती गौरवाणी त्रिचारिणे निर्विशेषा सूर्यवादि पाश्चात्यय श्रीकृष्ण चैतन्या प्रभो नित्यानन्द श्री अद्वैतकदाधर श्रीवासादि गौरभक्तवृन्दा హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే గురు గురువుని తలుచుకున్నానండి మా గురువుని హరే కృష్ణ ఈ రోజు మన టాపిక్ ఏందండి ఎవరైనా చెప్తారా అద్వైత మధ్వాచార్యులు లేచార్యులు అద్వైతాచార్య అద్వైతాచార్య అద్వైత ఆచార్యుని గురించి మనకి చైతన్య చరితామృతంలో ఆదిలీలలో పన్నెండు పదమూడో శ్లోకాలలో మనకి వివరించారండి ఇప్పుడు మనకు తెలుసు కదా భగవద్గీతని చెప్పింది కృష్ణ భగవానుడు స్వయంగా కృష్ణ భగవానుడే ఆ దాన్ని మనకు అందరికి వివరించారు శ్రీమద్ భాగవతాన్ని రాసింది వ్యాస భగవానుడు అయితే ఈ చరిత చైతన్య చరితామృతాన్ని రచించింది ఎవరు అంటే కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆయన గోస్వాములు మళ్ళీ చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఆయన కూడా అన్నమాట అద్వైత ఆచార్య అంటే ఎవరు అనేది ఎవరికైనా తెలుసా మాతాజీ ఐడియా ఉందా ఎవరికైనా హరే కృష్ణ మాతాజీ ఎవరైనా ఏమైనా ఐడియా ఉందా అయితే అద్వైత ఆచార్య గురించి ఎవరికి ఏం ఐడియా లేదు కాబట్టి మనం అసలు అద్వైత ఆచార్య ఎవరు ఆయన ముందు ఇంట్రడక్షన్ తెలుసుకుందాము తర్వాత ఆయన పాస్ట్ టైమ్స్ ఆయన లీలలు ఏంటో తెలుసుకుందాం అయితే ఇది భగవద్గీత భాగవతం లాగా స్మూత్ గా ఉండదండి క్లాసు కొంచెము శ్రద్ధగా వినాల్సి ఉంటుంది అయితే అద్వైత ఆచార్య ఎవరు ఆయన గురించి చైతన్య చరితామృతంలో ఏమని వివరించబడి ఉంది అనేవి మనకి రెండు శ్లోకాలు ఉన్నాయండి పన్నెండవ శ్లోకము పదమూడవ శ్లోకము అవి ఒకసారి చదివి మనము స్టార్ట్ చేద్దాం మహా విష్ణు జగత్కర్త చెప్తారా మాతాజీ రిపీట్ చేస్తారా మహావిష్ణు జగత్కర్త

अद्वैतम हरिनाद्वैतम अद्वैतम हरिनाद्वैतम आचार्यं भक्ति शंसनात् आचार्यं भक्ति शंसनात् भक्तावतारमीशं तमा भक्तावतारमीशं तमा అద్వైతాచార్య మాశ్రయేతా అద్వైతాచార్య అంటే భక్తి అవతారం అని గుర్తొచ్చింది భక్తి అంటే చిన్నప్పుడు గదాధరుడు గదాధరుడు మాతది లేదు మస్తశక్తి ఆ అద్వైత ఆచార్య అంటే మనకు పంచతత్వలో ఒకళ్ళు అనమాట పంచతత్వం మనకి పంచతత్వ ఐదుగురు ఉంటారు కదా మనము ప్రతిరోజు మార్నింగ్ మాయాపూర్ హారతి దర్శనం చేసుకుంటాం కదా మాతాజీ అందులో పంచతత్వాన్ని చూస్తాము ఆ మధ్యలో ఉన్నదేమో చైతన్య మహాప్రభువు చైతన్య మహాప్రభువుకి రైట్ సైడ్ ఉంటారు ఎప్పుడు బ్లూ కలర్ డ్రెస్ ఎక్కువ వేసుకొని ఉంటారు ఆయన నిత్యానంద ప్రభువు నిత్యానంద ప్రభువు పక్కన ఉంటారు అద్వైత ఆచార్య ఆయన అందరికంటే పెద్దవాళ్ళు పంచతత్వలో ఆయనకి తెల్ల గడ్డ ఉంటుందండి ఆయనకు మాత్రమే ఉంటుంది మళ్ళీ చైతన్య మహాప్రభువుకి లెఫ్ట్ సైడ్ గదాధర్ పండిత్ ఉంటారు గదాధర్ పండిత్ పక్కన శ్రీనివాసాచార్య ఉంటారు వాళ్ళ ఐదుగురి గురించి కూడా ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాము ఈ మొత్తం ఈ ఐదు తత్వాలు అంటే భగవంతుడి యొక్క ఐదు సూత్రాలు భగవంతుడు ఐదు తత్వాలుగా ఆ అవతారం తీసుకున్నారు ఆ మొత్తము పంచతత్వ మొత్తము కూడా ఒక్కరే శ్రీకృష్ణ భగవానుడే ఐదు తత్వాలుగా ఐదు రూపాలుగా కలియు కలియు కలియుగం యొక్క ఆరంభంలో ఆ అవతారం తీసుకున్నారు ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాల సమయంలో అనమాట ఆ సమయంలో కలియుగం ఆరంభమయ్యి ఐదు వందల సంవత్సరాల తర్వాత చైతన్య మహాప్రభు ఆవిర్భావం అనేది జరిగిందనమాట అయితే ఒకసారి మనము ఈ చైతన్య చరితామ్రంలో పద్నాలుగవ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనేది చూద్దామండి పంచతత్వ గురించి పద్నాలుగవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాక్యం నమామి భక్తి శక్తికం పంచతత్వాత్మకం కృష్ణం అంటే ఈ పంచతత్వ మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడే ఈ పంచతత్వాలుగా ఆవిర్భవించారు అందులో భక్త రూప అంటే మొదటి అవతారం భక్తుడి యొక్క రూపం ఎవరు అంటే చైతన్య మహాప్రభు మళ్ళీ స్వరూపకం అంటే మొదటి ఆ రూపం నుంచి వచ్చిన రూపం స్వరూపం ఆయనే నిత్యానంద ప్రభువు తర్వాత భక్త అవతారం ఆ స్వరూపం నుంచి వచ్చిన అవతారం భక్త అవతారం ఆయన ఎవరండి అద్వైత ఆచార్యులు తర్వాత భక్తాక్యం భక్తాక్యం అంటే ఆ పూర్తిగా జీవశక్తి అంటే ఇప్పుడు ఈ మూడు రూపాలు కూడా దైవశక్తి అయితే ఇది జీవశక్తి ఆయనే శ్రీనివాసాచార్య తర్వాత నమామి భక్తి శక్తికం అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి రాధారాణి యొక్క రూపం నమామి భక్తి శక్తికం ఆయనే గదాధర్ పండిత్ ఆ విధంగా భక్త రూపుడు భక్త స్వరూపుడు మళ్ళీ భక్త అవతారం తర్వాత విశుద్ధ భక్తుడు తర్వాత భక్తి శక్తి ఈ ఐదు రూపాల్లో పంచతత్వాలు అనేవి ఆ ఐదు కలియుగం ఆరంభంలో అవతారం తీసుకోవడం అనేది జరిగింది ఎందుకు ఆ కలియుగంలో భగవంతుడు ఐదు రూపాలలో అవతారం తీసుకున్నారు ఆ విధంగా అవతారం తీసుకోవాల్సిన అవసరం ఏంటిది అనేది ఇప్పుడు చూద్దామండి మనము ఈ అసలు ఈ పంచతత్వాలు ఎందుకు ఆవిర్భవించాయి అంటే భగవంతుడి యొక్క పూర్తి కరుణ దయ యొక్క కోణమే ఈ పంచతత్వం అన్నమాట ఎందుకు భగవంతుడి యొక్క పూర్తి దయ కరుణ ఎందుకు అవతారాలుగా తీసుకుంది అవసరాలుగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే కృష్ణ ప్రేమ ప్రేమని అందరికీ పంచడానికి కృష్ణ ప్రేమని అందరికీ పంచేది ఏంటి ఇంతకు ముందు కృష్ణ ప్రేమ లేదా ఎవరికి తెలియదా కృష్ణ ప్రేమ అంటే భగవంతుడు ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి భక్తిలో మనము ఆ ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడైనా గాని ఒక అర్హత అనేది చూస్తారు ఇప్పుడు మనకి ఇప్పుడు మనమే ఉన్నవండి మనని ఎవరైనా గురువు శిష్యులుగా అంగీకరించాలి అంటే మన అర్హత అనేది చూస్తారు ఇప్పుడు అర్హత లేకుండా ఎవరికి కూడా ఏదైనా ఇవ్వరనమాట ఆధ్యాత్మిక జీవితానికి ఈ అర్హత అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మనము కూడా చూడండి ఈ భౌతిక జీవితంలో ఎవరికైనా గాని ఈ భగవద్గీత భాగవతం చదివితే ఎవరికి ఎంత అర్థం అవుతుంది ఎవరు ఎంత అర్థం చేసుకుంటారు ఎవరు ఎంత ముందుకు వెళ్తారు అనేది మనం చూస్తే కొంతమందికేమో అది చెప్పగానే గ్రహిస్తారు చెప్పగానే తీసుకుంటారు దాన్ని కొంతమందికి ఎంత చెప్పినా ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి అది అర్థం అనేది కాదనమాట వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ పూర్వజన్మలోనే జన్మలోనే భక్తులై ఉండొచ్చు పూర్వజన్మలోనే శాస్త్రజ్ఞానం ఉండి ఉండొచ్చు ఆ పూర్వజన్మలోనే ఆ ఇవన్నీ పాటిస్తూ ఉండొచ్చు అలాంటి వాళ్ళు వెంటనే తీసుకుంటారు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ ఈజీగా తీసుకుంటారు కొంతమందికి ఆ ఎంత చెప్పినా గాని తొందరగా దాన్ని రిసీవ్ చేసుకోలేరు అనమాట ఆ తేడా ఏంది అంటే వాళ్ళ పూర్వ జన్మని బట్టి ఉంటుంది వాళ్ళ జీవితాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ వాళ్ళ జన్మని బట్టి ఉంటుంది ఏ కుటుంబంలో జన్మించారని మళ్ళీ వాళ్ళ పుణ్య పాప కర్మల యొక్క ఫలితాన్ని బట్టి ఉంటుంది అవి చాలా ఉంటాయి అన్నమాట అవన్నీ కోణాలు అనేవి మన భక్తి జీవితంలో మనకు దాని మీద మనం ఆధారపడి ఉంటుంది అయితే ఇదంతా మనకి నార్మల్ గా చూస్తే అయితే ఈ పంచతత్వ యొక్క అవతార ఉద్దేశం ఏంటి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ భౌతిక జీవితం ఏ విధంగా ఉన్నా అంతకు ముందు జన్మలు ఏ విధంగా ఉన్నా వాళ్ళు పుణ్యుల పుణ్యాత్ములైనా పాపాత్ములైనా ఆ వాళ్ళు మాయావాదులే కానివ్వండి పోని వాళ్ళు నాస్తికులే కానివ్వండి భక్తులే కానివ్వండి అభక్తులైనా వాళ్ళ అర్హత అనేది చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా కృష్ణ ప్రేమని పంచడం ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఆ పురోగతి అనేది పెంచడం కోసమే ఆ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం అనేది జరిగింది ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితము కృష్ణ భగవానుడు ఆయన కూడా ఆవిర్భవించారు ఆయన ఆవిర్భవించినప్పుడు కృష్ణ భగవానుడు ఏ విధంగా ఉన్నారంటే కృష్ణ భగవానుడు చాలా ఖచ్చితంగా ఉంటారనమాట ఏ విధంగా అంటే నువ్వు ఏ విధంగా ఉంటే నీ అర్హత ఏ విధంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఫలితం అనేది ఇస్తారనమాట కృష్ణ భగవానుడు ఇప్పుడు ఎవరైనా కాని చూడండి మనము పుణ్యం చేసుకుంటే మన కర్మానుసారం మనకు పుణ్యం వస్తుంది అది ఆ మంచి జరుగుతుంది పాపం చేస్తే మన కర్మానుసారతం మనకు పాప ఫలితం అనేది వస్తుంది అదే ఏం చెప్పారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అంటే నువ్వు అన్ని ధర్మాలను వదిలేసాయి వదిలేసి నన్నే శరణు వేడు అప్పుడు మాత్రమే నీ పాప కర్మలను తీసేసి నిన్ను మోక్ష మార్గం వైపు నడిపిస్తాను అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు భగవద్గీతలు అయితే ఇది మనకి సర్వధర్మాన్ పరిత్యజ అంటే పూర్తిగా మన కర్మల్ని అన్నిటిని వదిలేసి వెళ్ళకపోయినా మనము అన్ని కర్మల్ని చేస్తున్నా పూర్తిగా భగవంతుడి యొక్క జ్ఞానంలో ఉండడం ఈ పూర్తిగా భగవంతుడు భగవద్గీతలో చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా పాటించడం అనేది ఈ కలియుగ జీవులకి చాలా కష్టమైన విషయం అనమాట ఈ కలియుగంలో మనము ఎంత పాటించాలి అని అనుకున్నా కానీ ఆ విధంగా పూర్తిగా కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది పాటించడం అనేది మనకు చాలా కష్టమైన విషయం ఈ కలియుగంలో మనకి ఎలాంటి సమస్యలండి భౌతికంగా చాలా సమస్యలు కుటుంబంలో కూడా కొంతమంది భక్తులైతే కొంతమంది అభక్తులు అవుతారు కొంతమంది చెయ్యాలని ఉన్నా కొంతమంది ఏమో సహకరించరు ఈ మన చుట్టుపక్కల వాళ్ళు ఈ సొసైటీలో వాళ్ళు అందరు చూస్తే మనని వెనక్కు పట్టుకొని లాగే వాళ్ళే ఎక్కువ కాని మనకు భక్తి జీవితంలో సహకారం దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట అందుకని చైతన్య మహాప్రభు వచ్చారు చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎవరిని తేడా అనేది చూడకుండా వాళ్ళ అర్హత అనేది చూడకుండా అందరికీ కృష్ణ ప్రేమని ప పంచడం అనేది చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం ఎవరిని కూడా ఇంకా చూడరు ఈ కలియుగ మానవులో ఏ విధంగా ఉన్నారంటే ఇప్పుడు మనము ఆ కొద్దో గొప్ప మన మన దగ్గర ఇంకా ఆ మంచి వాళ్ళు బ్రాహ్మణులు వైష్ణవులు అనేవాళ్ళు పుణ్యం అనేది ఇప్పుడు మిగిలి ఉంది రాను రాను ఈ కలియుగంలో ఇంకా మనకి ఆ చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఇంతకు ముందు మన జీవితం ఎట్లా ఉంది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి చూస్తే రాను రాను ప్రతి ఒక్క విషయంలో కూడా మన జీవితాలు అనేవి భౌతికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇది ఇంకా ఈ ఇబ్బందులు అనేవి ప్రతి సంవత్సరము పెరుగుతూనే పోతుంటే గాని ఏ విధంగా అవి తగ్గవనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మరి మనము ఏ విధంగా సాధ్యము అంటే అది భగవంతుడి యొక్క కరుణతోనే సాధ్యం అనమాట ఎవరినైతే చూస్తేనే ఇప్పుడు మనం చూస్తాం కదండి శుద్ధ భక్తుల్ని కొంతమందిని గొప్ప గురువుల్ని చూస్తే మనము భక్తిలో ఎంత వెనకబడిపోయి ఉన్నా కాని మనకు అర్హత లేకపోయినా ఒకసారి వాళ్ళని చూస్తే ఒకసారి వాళ్ళని కలిస్తే వాళ్ళతో మాట్లాడితేనే మనకి భక్తి అనేది పెరుగుతుంది అంటారు అందుకని ఒక్కసారి మాయాపూర్ వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా భక్తులై తీరాల్సిందే అనమాట అంతగా ఒక్కసారి వాళ్ళ చూపు ఎవరి మీద పడితే మనకు భక్తులం కావాలి అనుకుంటే మనకు అర్హత ఉన్నా లేకపోయినా మన సాధన ఏ విధంగా ఉన్నా వాళ్ళని భక్తులుగా మార్చగలిగే శక్తి చైతన్య మహాప్రభువుకు ఉందనమాట ఆయన అవతారం యొక్క లక్ష్యమే అది అయితే ఆ విధంగా ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి చైతన్య మహాప్రభు ఒంటరిగా రాకుండా తన సహచరులందరితో కలిసి వచ్చారు ఎవరండి వాళ్ళ సహచరులు ఈ పంచతత్వాలు నిత్యానంద ప్రభు అద్వైత అద్వైతాచార్య గదాధర్ పండిత్ మళ్ళీ శ్రీనివాస ఆచార్య అయితే పంచతత్వ మనందరి మీద వాళ్ళ ఆ శక్తిని ప్రసరిస్తున్నారు ఏ విధంగా అంటే మన యొక్క ఆ మన మైండ్ని మన మూడ్ ని అన్నిటినీ చేంజ్ చేస్తారనమాట ఆ విధంగా ఉంటుంది మాయాపూర్ వెళ్తే వాళ్ళకి అర్థమవుతుందనమాట ఏ విధంగా పంచతత్వ యొక్క ఆ శక్తి మన మీ మన మీద ఏ విధంగా పనిచేస్తుంది అని అది అందరికీ పంచడం కోసమే తన సహచరులందరితో కలిసి కృష్ణ భగవానుడు ఆవిర్భవించడం అనేది జరిగింది అయితే ఈ భక్తి ప్రచారంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అండి ముఖ్యమైనది ఈ భక్తి అనేది ఒక బీజం అని మనం అనుకుంటే బీజము అంటే మనం ఒక సీడ్ ఒక సీడ్ అని అనుకుంటే ఆ బీజాన్ని మొలకెత్తడానికి కారణం మాధవేంద్రపురి మాధవేంద్రపురి ఎవరు అంటే చైతన్య మహాప్రభు యొక్క గురువు ఈశ్వరపురి ఈశ్వరపురి యొక్క గురువు మాధవేంద్రపురి అనమాట ఆయన ముందుగా ఈ భక్తి ఆ మొలకెత్తడానికి కారణం తరువాత ఆ మొలకెత్తిన భక్తి యొక్క వృక్షానికి మెయిన్ ఆ కాండం కాండం ఎంత బలంగా స్ట్రాంగ్ గా ఉంటే ఆ చెట్టు అంత మంచిగా ఉన్నట్టు అనుకుంటాం కదా దానికి కాండం ఎవరు అంటే చైతన్య మహాప్రభు అంటే ట్రంక్ అంటాం కదా ట్రంక్ అనమాట అయితే దానికి రెండు ముఖ్యమైన కొమ్మలు రెండు ముఖ్యమైన కొమ్మలు ఏంటంటే అవి ఒకటి నిత్యానంద ప్రభు ఇంకొకటి ఏమో అద్వైతాచార్య ఆ విధంగా ఉన్న ఆ అద్వైత ఆచార్య గురించి ఈ రోజు మనము తెలుసుకుందాం ఎవరు ఆయన ఆయన ఇప్పుడు భగ భగవంతుడి యొక్క అవతారం అని తెలుసుకున్నాం కదా అసలు ఆయన ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే అద్వైత ఆచార్య ఎవరు అంటే ఆయన స్వయంగా భగవంతుడే అనమాట అది ఎట్లా అంటే చైతన్య మహాప్రభు ఏమో మహాప్రభు నిత్యానంద ప్రభు ఏమో ప్రభువు అంటే మహాప్రభువు నుంచి వచ్చిన అవతారము ప్రభువు మళ్ళీ ఆయనే బలరాముడు కూడా కృష్ణ స్వయంగా ఆవిర్భవించారు చైతన్య మహాప్రభువులాగా కృష్ణ నుండి వచ్చిన మొదటి ఆ అవతారం మొదటి ఎక్స్పాన్షన్ ఎవరు అంటే బలరాముడు బలరాముడే నిత్యానంద ప్రభువులాగా అవతారం తీసుకున్నారు బలరాముడి నుంచి వచ్చినది మహావిష్ణువు ఆ మహావిష్ణువే అద్వైత ఆచారి లాగా అవతారాన్ని తీసుకున్నారు అందుకని అద్వైత ఆచార్య నిత్యానంద ప్రభు మళ్ళీ చైతన్య మహాప్రభు వీళ్ళు ముగ్గురు కూడా విష్ణు తత్వాలు వీళ్ళనే ప్రభు తత్వ ప్రభువు అంటే భగవంతుడు వాళ్ళ ముగ్గురిని విష్ణు తత్వ అంటారు మిగిలిన వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు భక్తులు నారద మహాముని ఆయనే శ్రీనివాసాచార్య తర్వాత భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి రాధారాణి ఆమెనేమో గదాధర పండిత్ అయితే ఈ మూడు విష్ణు తత్వాలు అంటే మహావిష్ణు అంటే కృష్ణ భగవానుడి యొక్క అవతారము ఆయన కృష్ణకి ఏ విధంగా అభిన్నుడు కాదనమాట కృష్ణ భగవానుడి యొక్క శక్తి ఏ విధంగా ఉందో అంత శక్తి మహావిష్ణువులో కూడా ఉంది అందుకే ఆయన స్వయంగా భగవంతుడు అని చెప్పుకోవచ్చు అయితే మనము ఏందండి ఇంతమంది దేవుళ్ళ గురించి చెప్తున్నారు మళ్ళీ ముగ్గురు దేవుళ్ళే అంటున్నారు ముగ్గురు విష్ణు రూపాలంటారు మరి ఇంతమంది దేవుళ్ళ గురించి చెప్తున్నారు మాకు కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకోవచ్చు అందుకని ఒక్కసారి ఈ భగవంతుడి యొక్క అవతారాలు అసలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక నిమిషం చూద్దాం ఇప్పుడు భగవంతుడు వివిధ అవతారాలను తీసుకుంటారు ఎందుకండి వివిధ అవతారాలు ఒకడ ఒక భగవంతుడు ఉంటే సరిపోదా అంటే ఆయన ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తామండి ప్రధాన మంత్రి ఉంటారు మనకి మనం ఎలక్ట్ చేసుకుంటాం కదా ప్రధాన మంత్రిని ఆయన ఏం చేస్తారంటే మెయిన్ ఆయనే మొత్తం చేసేదంతా ప్రైమ్ మినిస్టరే కానీ ఏం చేస్తారంటే ఆయన కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే చాలా శాఖలు ఉంటాయి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రిని నియమిస్తారు కదా అదే విధంగా ఆ ఆ విధంగా అన్ని శాఖలకు కూడా ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క హెడ్ ఉంటారు అంటే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి ఉంటారు అనమాట అంటే నియమిస్తారు ఏ ఒక్కొక్క పనిని ఒక్కొక్కళ్ళకి అన్నమాట అందుకని ఇన్ని అవతారాలు వచ్చినాయి ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క లక్ష్యంతో అవతారం తీసుకుంటారు ఆ ల ఆ అవతారానికి ఒక లక్ష్యం ఉంటుంది మళ్ళీ ఆ సమయంలో ఇప్పుడు ఆ అవతారం ఎందుకు తీసుకున్నారో దాని యొక్క లక్ష్యం ఏంటి దాన్ని బట్టి ఆయన గుణాలు ఆయన ఐశ్వర్యాలు మళ్ళీ ఆయన శక్తి అనేది ఉంటుంది అనమాట ఎంత అవసరమైతే ఇప్పుడు ఆ అవతారానికి అంత శక్తితోని ఆయన అవతారం తీసుకుంటాడు అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి అన్ని గుణాలు ఉంటాయి అంటే అవతారం తీసుకునే సమయాన్ని బట్టి ఆ లక్ష్యాన్ని బట్టి ఆయన యొక్క గుణాలు మళ్ళీ ఐశ్వర్యాలు ఆయన శక్తి అనేది ఎక్కువ తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది అనమాట ఆ విధంగా అవసరాన్ని బట్టి ఆ విధంగా తీసుకుంటాను మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడు మనం చూడొచ్చు కదండి రామ నృసింహ మత్స్య కూర్మ వామన ఆ విధంగా భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నారు అనేక అవతారాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో ఆయన ఒక అవతారాన్ని తీసుకుంటారు అందుకని భగవంతుడి యొక్క గుణాలలో ఆయన శక్తిలో కొన్ని తేడాలు అనేవి ఉంటాయి ఆ విధంగా భగవంతుడి అవతారాలని అన్నమాట ఆ విధంగా ఇప్పుడు అద్వైత ఆచార్య ఈ విధంగా భగవంతుడి అవతారాలలో ఒక అవతారము ఆయనే మహావిష్ణువు అద్వైత ఆచార్య లాగా అవతారాన్ని తీసుకున్నారు కలియుగం యొక్క ఆరంభంలో అయితే ఈ అద్వైత ఆచార్య ఇప్పుడు మనం చూసుకున్నాం కదండి వీళ్ళందరూ భగవాను యొక్క అవశాలు భగవాని యొక్క గుణ అవతారాలు శక్తి అవతారాలు వీళ్ళందరూ భగవంతుడితోనే సమానం వీళ్ళందరినీ కూడా భగవంతుడి అంటాం వీళ్ళు కాకుండా ఇంకా దేవీ దేవతలు కూడా ఉంటారు వాళ్ళు ఎవరండి ఆ బ్రహ్మదేవుడు రుద్రుడు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు ఇంకా చాలా మంది ఉన్నారు దేవీ దేవతలు వాళ్ళందరినీ కూడా దేవీ దేవతలు అంటారు వాళ్ళందరూ భగవంతుడు కాదు భగవంతుడు కేవలం విష్ణు తత్వ కృష్ణ తత్వ వీళ్ళు మాత్రమే భగవంతుడు మిగిలిన వాళ్ళందరూ కూడా దేవీ దేవతలు ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే మనము పూర్తిగా తర్వాతకి ముందుకు వెళ్ళొచ్చు అనమాట అయితే ఆ విధంగా ఉన్న అద్వైత ఆచార్య గురించి మనకి ఇందాక చదివినాం కదండి రెండు శ్లోకాల్లో ఏమి వివరించారో ఒక్కసారి చూద్దామండి ఇందాక మనం చదివాం కదా రెండు శ్లోకాలు ఆ పన్నెండవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మాయా కలాపాల ద్వారా జగత్తును సృష్టించే కార్యాన్ని మహావిష్ణువు యొక్క అవతారమైన అద్వైతాచార్యులు అద్వైతాచార్యులు ఎవరు ఆయనే మహావిష్ణువు ఆయన యొక్క కార్యం ఏంటిది ఈ ఆయన యొక్క మాయ ద్వారా ఈ జగత్తుని సృష్టించే కార్యం అంటే ఈ ఈ మొత్తము జగత్తుని సృష్టించే కార్యం ఎవరిది అంటే మహావిష్ణువు తీసుకున్నారు ఆయనే అద్వైత ఆచార్య అని చెప్తున్నారు నెక్స్ట్ పదమూడవ శ్లోకంలో ఏం చెప్పారంటే దేవదేవుడగు హరికి అభిన్నుడైన కారణంగా ఆయన అద్వైతుడని పిలువబడినాడు భక్తి యోగాన్ని ప్రచారం చేసే కారణంగా ఆచార్యుడని పిలువబడినాడు భగవంతుడు భక్తి అవతారం అయినట్టి ఆయనని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నారు దేవదేవుడగు హరికి అభిన్నుడైన కారణంగా అంటే ఇక్కడ హరి అని ఎవరిని అన్నారండి ఇక్కడ కృష్ణ భగవాను కృష్ణ భగవానుడికి అభిన్నుడు ఎవరు అంటే ఆయనే మహావిష్ణువు ఆయనే అద్వైతాచార్య ఆయన ఎందుకు వచ్చారంటే ఆ భక్తి యోగాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు ఆయన భక్తి యోగాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆయనే ఆచార్యుడు ఎందుకంటే మనందరికీ గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆచార్యుడు అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఆయనే స్వయంగా భగవంతుడు భక్తుడిలాగా అవతారం తీసుకున్నారు అలాంటి అద్వైతాచార్యని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఆ విధంగా మనము ఇప్పుడు కొంచెం శ్రద్ధగా వింటే మనకి తత్వం అనేది లీల అనేది అర్థమవుతుందండి లీల అర్థం అవుతేనే మనకు ఆయన తత్వం అనేది అర్థమవుతుందనమాట ఇప్పుడు అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తే ఏమవుతుందంటే ఇప్పుడు కృష్ణ భగవాను ఆ కృష్ణావతారం చూసిన వాళ్ళందరూ ఏ విధంగా అనుకుంటారంటే అసలు కృష్ణుడు ఎవరు కృష్ణ భగవానుడు ఎవరు అర్థం చేసుకోరు అర్థం చేసుకోకుండా కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని తప్పు పడతారనమాట చాలా మంది అంటారు కృష్ణుడి గురించి తెలుసుకోకుండా అదేంటి కృష్ణుడు అబద్ధాలు చెప్తారేంటి అదేంటి కృష్ణుడు దొంగతనాన్ని చేస్తాడేంటి ఆయన ఏంటి ఆ డిప్లొమాటిక్ గా ఉంటాడు కృష్ణుడు ఏంటి పాలిటిక్స్ చేస్తారు అంటే రాజకీయం చేస్తాడేంటి అని చాలా విషయాలుగా అపార్థం చేసుకుంటారు అనమాట కృష్ణుడు కృష్ణ తత్వం అర్థం చేసుకుంటేనే కృష్ణుడి యొక్క ఏంటియో మనకి అర్థం అవుతాయి ఏ విషయంలో అయినా అక్కడ కృష్ణుడిని అర్థం చేసుకోకుండా చాలా మంది ఆ కృష్ణుడి యొక్క రాసలీలల్ని తప్పుపడతారు కృష్ణుడి యొక్క రాసలీలల్లో అంతరార్థం ఏంటంటే భగవంతుడికి భక్తుడికి భేదం లేదు భక్తుడు అనేవాడు భగవంతుడికి ఎంత దగ్గరగా అయినా వెళ్ళొచ్చు అక్కడ భగవంతుడు ఒక పరమాత్మ భక్తుడేమో ఒక ఆత్మగా కలిసి ఆనందించడం కలిసి నృత్యం చేయడం అదే రాసలీలలో అంటే అది అర్థం చేసుకోకుండా భౌతికమైన కోణంలో చూసి ఒక యంగ్ బాయ్ ఒక యంగ్ గర్ల్ కలిసి నృత్యం చేయడం తప్పు అనే విధంగా చూస్తారనమాట అది కృష్ణ తత్వం అర్థం చేసుకునే వాళ్ళకి ఆ తప్పు కనిపించదు తత్వం అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోలేని వాళ్ళకి అన్ని తప్పులుగా కనిపిస్తాయి చైతన్య మహాప్రభు ఎవరు అంటే ఒక సన్యాసి ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళంటే చైతన్య మహాప్రభు ఆయనకి యంగ్ ఏజ్ లోనే ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే సన్యాసం తీసుకున్నారు అప్పటికే ఆయనకి రెండు వివాహాలు జరిగాయి ఒకటి చాలా టీనేజ్ లో ఉన్నప్పుడే ఒక వివాహం జరుగుతుంది ఆమె చైతన్య మహాప్రభువు ఆ దేవాలయ సందర్శనానికి వెళ్ళినప్పుడు ఆ విరహాన్ని తట్టుకోలేక ఆమె శరీరాన్ని వదిలేస్తుంది ఆమె మొదటి భార్య విష్ణు ప్రియ తర్వాత మళ్ళీ ఇంకొక భార్యని వివాహం చేసుకుంటారు అప్పటికి ఇరవై నాలుగేళ్ల వయసులోనే వాళ్ళిద్దరిని వదిలేసి ఆయన సన్యాసం తీసుకుంటారన్నమాట భార్యలతో కూడా ఏ విధమైన బంధం అనేది లేదు చైతన్య మహాప్రభుకి అయితే ఆయన ఆడవాళ్ళతో మాట్లాడడం కానీ అసలు దగ్గరగా కూడా ఎప్పుడూ వెళ్లే వాళ్ళు కాదనమాట ఇక్కడ ఉంటే అంత దూరంలోనే మాట్లాడేవాళ్ళు కానీ కృష్ణ భగవానుడి యొక్క రాసలీలల్ని ఆ భాగవతంలో పారాయణం చేస్తూ తన్మయత్వం చెందేవాళ్ళు అనమాట ఆ రాసలీలల్ని అందరికి అక్కడ ఉన్న భక్తులకి వివరించేవాళ్ళు మరి కేవలము ఆ ఒక భౌతిక దృష్టితో చూస్తే ఆడవాళ్ళని అంత దూరంగా ఉంచే చైతన్య మహాప్రభు మరి రాసలీలల్ని ఏ విధంగా పారాయణ చేస్తున్నారు అంటే అది భౌతికమైన కోణంలో చూడట్లేదు అనమాట ఆత్మ పరమాత్మ యొక్క ఆ అనుసంధానాన్ని మాత్రమే అక్కడ చూస్తున్నారు ఆ విధంగా ఇప్పుడు కూడా మనము ఆ అద్వైత ఆచార్య గురించి ఒకసారి ఆయన ఏంటి ఆయన అవతార లక్ష్యం ఏంటిది ఒకసారి మనం చర్చిద్దాం అద్వైత ఆచార్యుని యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో భక్తిని పెంచడానికి మళ్ళీ భక్తిని మొలకెత్తించడానికి ఆచార్యులు ఆ రావడం అనేది జరిగింది అయితే అద్వైతాచారుడు ఒక భక్తి అవతారం ఆయన భక్తి అవతారం ఆయన భగవంతుడు కానీ ఆయన ఒక జీవి కాదు మళ్ళీ ఒక దేవి దేవత కూడా కాదనమాట స్వయంగా భగవంతుడు అయితే అద్వైత ఆచార్య గురించి చైతన్య చరితామృతంలో ఒక అధ్యాయం మొత్తం కూడా కృష్ణరాజ కవిరాజ గోస్వామి వారు ఆ చాలా విపులంగా వివరించారు అది మొత్తం కావాలంటే మనం చదువుకోవచ్చు కానీ ఇప్పుడు దాంట్లో అసలు ఏం చెప్పారు అనేది కొంచెం చూద్దాం మనం బ్రీఫ్గా ఏం చెప్తున్నారంటే ఈ మొత్తము కొంచెం శ్రద్ధగా వినండి భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో రెండు విధాలుగా అవతారం తీసుకున్నారు భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో రెండు విధాలుగా ఈ భౌతిక సృష్టికి సంబంధించి మొత్తము రెండు విధాలుగా అవతారాన్ని తీసుకున్నారు అది ఆ మాయ యొక్క రెండు కోణాలు ఉన్నాయి అందులో ఒకటి ఎఫిషియంట్ కాజ్ ఒకటి రెండవది మెటీరియల్ కాజ్ ఎఫిషియంట్ కాజ్ అంటే ఆంతరంగిక కోణం మెటీరియల్ కాజ్ అంటే బాహ్య కోణం ఇప్పుడు ఈ ఆంతరంగిక కోణము ఈ బాహ్య కోణము ఇవేంటియో చూద్దాం ఆంతరంగిక కోణం అంటే ఆయన యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా ఈ మొత్తము భౌతిక సృష్టిని సృష్టించారు ఆయన మొత్తము ఆంతరంగిక శక్తి ద్వారా ఈ భౌతిక సృష్టిని సృష్టించారు ఎవరండి ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాం మనము అద్వైత ఆచార్య గురించి ఆ విధంగా ఆయన బహిరంగ శక్తి ద్వారా ఆయన సృష్టించిన ఈ భౌతిక సృష్టిలోకి ప్రతి ఒక్క కణంలోకి జీవం అనేది తీసుకొచ్చారు అంటే చేతనం అనేది తీసుకొచ్చారు అంటే భగవంతుడు ఆ రెండు రకాల అవతారాలు తీసుకున్నారు ఆయన యొక్క ఈ భౌతిక సృష్టిలో ఆ అందులో ఒకటేమో ఆంతరంగిక కోణము ఒకటేమో బహిరంగ కోణము ఆంతరంగిక కోణంలో భగవంతుడు భౌతిక సృష్టిని సృష్టించారు బహిరంగ కోణంలో చూస్తే ఆ సృష్టించిన భౌతిక సృష్టిలోని ప్రతి కణంలోకి జీవాన్ని తీసుకొచ్చి చేతనాన్ని తీసుకొచ్చారు భగవంతుడు ఆ ఆంతరంగిక శక్తి ఎవరు అంటే ఆయనే మహావిష్ణు ఆ బహిరంగ శక్తి ఎవరు అంటే అద్వైతాచార్య అర్థమైందా మాతాజీ ఇంతవరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మళ్ళీ క్లియర్ గా అర్థమైంది ఎవరు చెప్పట్లేదండి లాస్ట్ ఒక్కసారి చెప్పండి భగవంతుడి భౌతిక సృష్టికి సంబంధించి భగవంతుడు రెండు విధాలుగా అవతారాన్ని తీసుకున్నారు అందులో ఒకటేమో ఆంతరంగిక శక్తి రెండవదేమో బహిరంగ శక్తి ఆయన ఆంతరంగిక శక్తి ఏమో ఆయన ఆంతరంగిక శక్తి ద్వారా మొత్తం ఈ భౌతిక సృష్టిని సృష్టించారు ఆయన బహిరంగ శక్తి ద్వారా ఆయన సృష్టించిన ఈ భౌతిక సృష్టిలోని ప్రతి కణంలోకి జీవాన్ని చేతనాన్ని తీసుకొచ్చారు ఆయన చేతనం తీసుకురావడం వల్లనే ఈ భౌతిక సృష్టి అనేది చేతనం అనేది వచ్చింది అనమాట అంటే కదలిక అనేది వచ్చింది భౌతిక సృష్టిలోకి ఆ విధంగా ఉన్న భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి మహావిష్ణువు అయితే ఆ బహిరంగ శక్తి అనేది అద్వైత ఆచార్య అర్థమైందా మాతాజీ మాతాజీ ఇంకా ఎవరు ఇప్పుడు మహావిష్ణువు ఎక్కడుంటారండి కారణ సముద్రంలో ఎప్పుడు కారణ సముద్రంలో ఆయన శయనిస్తూ ఉంటారు మహావిష్ణువు ఆ కారణ సముద్రంలో ఆయన ఆ విధంగా శయనిస్తూ ఆయన యొక్క దృష్టిని సారిస్తున్నారు ఆయన దృష్టి అనేది పడుతుంది ఎవరి మీద అంటే మాయాదేవి మీద మాయాదేవి అంటే ఎవరండి మాయా అంటే ఈ మొత్తం భౌతిక ప్రకృతి మీద ఆయన దృష్టిని సారిస్తున్నారు ఆ దృష్టిని ఆయన సారించడం వలన ఆ మొత్తం ఈ భౌతిక సృష్టి అనేది పనిచేయడం ప్రారంభిస్తుంది అర్థమైతుందా మాతాజీ అర్థమైంది మాతాజీ అయితే ఆ భౌతిక శక్తికి ప్రేరణ అనేది డైరెక్ట్ గా జరగకుండా వయ శంభు బై ఏజెన్సీ ఆఫ్ షెంబు ద్వారా చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా చేయకుండా శంభు ద్వారా చేస్తున్నారు శంభు అంటే ఎవరు అంటే సదాశివ శివుడి ద్వారా చేస్తున్నారు ఇప్పుడు మనము దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మనము ఇప్పుడు బెంగళూరులో ఉన్నామండి మేము హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఒక బస్ ని బుక్ చేసుకుంటాం ఆ బస్ ని బుక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా ప్రైవేట్ బస్సులలో వెళ్తే డైరెక్ట్ గా ప్రైవేట్ బస్ ని బుక్ చేసుకోము వయా ఏదో ఒక యాప్ ద్వారా బుక్ చేసుకుంటాం అదేంది రెడ్ బస్ యాప్ అనుకోండి రెడ్ బస్ అనే యాప్ ద్వారా మనము టికెట్ బుక్ చేసుకుంటాం కానీ ఆ డైరెక్ట్ గా చేసుకోవట్లేదు అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహావిష్ణువు ఆయన యొక్క దృష్టిని ఈ భౌతిక దృష్టి ఈ భౌతిక సృష్టిలో ఆయన దృష్టిని సారిస్తున్నారు దాని వలనే చేతన అనేది వస్తుంది త్రూ ఎవరి ద్వారా శంభు ద్వారా అంటే సదాశివ ద్వారా ఈ మొత్తము ఈ సృష్టిలోకి ఆయన దృష్టిని సారిస్తున్నారు అంటే ఆయన శక్తి ప్రసారము సదాశివ ద్వారా ఈ భౌతిక సృష్టిలోకి పంపిస్తున్నారు అని అర్థం అర్థమైందా మాతాజీ ఇది ఏది కూడా నా సొంతంగా ఒక మాట కూడా చెప్పట్లేదు మాతాజీ సీనియర్ వైష్ణవులు ఆ గురుమహారాజులు చెప్పింది విని మాత్రమే నేను చెప్తున్నాను అయితే దీని గురించి ఆ ఏ బుక్ అండి గౌడ గణోద్దేశ దీపిక అనేది ఒక పుస్తకం ఉందండి దాని ప్రకారంగా ఏం చెప్తున్నారంటే ఆ అందులో రాసి ఉంది సదాశివ అనేది ఎవరు అంటే ఆయన ఒక గోపాలకుడు గోపాలకుడు ఆయన గోలోక బృందావనంలో కృష్ణుడికి బలరాముడికి కూడా వాళ్ళ ఆ సహచరుడు సహపాటి అంటే ఒక గోపాలకుడు అంటే కౌహడ్ బాయ్ అంటాం కదా ఆ అంటే గోపాలకుడే అండి వాళ్లతో పాటు కృష్ణుడితోనే బలరాముడితోని ఆ కలిసి అక్కడ ఉంటారనమాట అంటే కృష్ణుడితో బలరాముడితో కలిసి ఒక ఫ్రెండ్ లాగా అన్ని లీలల్ని అక్కడ చేస్తారు ఆయనే అవతారం తీసుకున్నారు ఇప్పుడు మనకి అద్వైత ఆచార్య లాగా అంటే ఇప్పుడు అద్వైత ఆచార్య అంటే మహావిష్ణువు మళ్ళీ సదాశివ యొక్క ఆ కలయిక రూపం కేవలం మహావిష్ణు కాదు కేవలం సదాశివ కాదు ఇక్కడ భౌతిక సృష్టిలో ఏ విధంగా మహావిష్ణువు ఆ సదాశివ ద్వారా ఏ విధంగా శక్తిని ప్రసారం చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ మహావిష్ణువు సదాశివ యొక్క కలయికనే అద్వైతాచార్య ఆ విధంగా అద్వైతాచార్య ఇద్దరి యొక్క అని చెప్పుకోవచ్చు అయితే మనకి దీని గురించి ఇంకా మీకు డీటెయిల్ గా కావాలంటే చైతన్య చరితామృతం చదవచ్చండి ఆ విధంగా అద్వైత ఆచార్య మాసంలో శుక్ల పక్షంలో సప్తమి తిదినాడు జన్మించారు ఆయన తండ్రి గారి పేరు కుబేర పండిత్ తల్లి పేరు నాభాదేవి వాళ్ళిద్దరు కూడా ఆ గొప్ప భక్తులు వాళ్ళిద్దరు కూడా నరసింహ స్వామిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు అనమాట అయితే అద్వైతాచార్య ఎక్కడ పుట్టారు అనేది ఆయన బంగ్లాదేశ్ లో ఉన్న సిల్హెడ్ అనే ప్లేస్ లో ఆయన అక్కడ ఉన్నారండి చాలా రోజులు తర్వాత దీని గురించి భక్తి రత్నాకర్ అనే పుస్తకంలో వివరించారు కొంతమంది కొన్ని వేరుగా కూడా చెప్పారు కానీ ప్రామాణికమైన గ్రంథము దాంట్లో మాత్రము బంగ్లాదేశ్ లోని సిల్హెడ్ లో ఆయన కొంతకాలం అక్కడ జీవించారు తర్వాత అక్కడి నుంచి శాంతిపూర్ వచ్చారనమాట ఇవన్నీ కూడా అక్కడ బంగ్లాదేశ్ పక్కనే బెంగాల్ ఉంటుందండి ఇవన్నీ కూడా అక్కడ ప్రదేశాలు అయితే కుబేర పండితు ఆ సదాశివని కూడా చాలా రోజులు ఆ పూజించేవాళ్ళు అనమాట ఆయనను కూడా బాగా ప్రార్థించారు ఆయన ఆయన ప్రార్థనలకి మెచ్చి స్వయంగా సదాశివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యి ఆ నేను నీకు ఏం కావాలి నువ్వేం కోరుకుంటున్నావని అడిగితే నీలాంటి వాడే నాకు స్వయంగా నా పుత్రుడిగా జన్మించాలి అని అడుగుతారనమాట అడిగితే ఆయన నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు నేనే స్వయంగా నీ పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్తారు ఆయనే జన్మించారు జన్మించారనమాట ఆ విధంగా అద్వైతాచార్య ఆ పుట్టినప్పుడే ఆ ఎంతో అందంగా అందంగా ఉన్నారనమాట ఎందుకంటే స్వయంగా భగవంతుడి రూపం కదండి ఆయన కళ్ళు చాలా బాగున్నాయంట అందుకనే ఆయనకి కమలాక్ష అని పేరు పెట్టారు శ్రీ కమలాక్ష అని పేరు పెట్టారు ఆయన చూడ్డానికి ఆయన రూపం చాలా మనోహరంగా ఉందనమాట ఇంకా ఆయన యొక్క గుణాలని బట్టి ఆయనకి కమలకాంత అనే పేరుని కూడా ఇచ్చారు ఎందుకంటే ఆయన ఆ చాలా గలవాడు శాస్త్రాలని బాగా అధ్యయనం చేసేవాడు వేదాల్ని అధ్యయనం చేసేవాడంట అంట చిన్నప్పటి నుంచే ఆ భగవంతుల్లో ఉండే లక్షణాలన్నీ ఆయనలో అన్నమాట ఎందుకంటే చాలా జ్ఞానవంతుడు శాస్త్రాలని మళ్ళీ సంస్కృత వ్యాకరణాన్ని ఏది కాని ఆ వింటే అది నేర్చుకునేసేవాడు అనమాట అంత జ్ఞానం ఉంది ఆయనకి అందుకని ఆయన చూడ్డానికి ఆయన రూపాన్ని ఆయన జ్ఞానాన్ని చూసి అక్కడ చుట్టుపక్కల ఆ ప్రదేశాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూసి బాగా మెచ్చుకునేవాళ్ళు మీ కొడుకు ఆ ఎంత టాలెంటెడ్ మీరు చాలా అదృష్టవంతులని మెచ్చుకునేవాళ్ళు అనమాట ఆ విధంగా కొంతకాలము అద్వైత ఆచార్య వాళ్ళతోని కలిసి ఉన్నారు తర్వాత కొంతకాలానికే ఎక్కువ సమయం కరెక్ట్ గా చెప్పలేదు కానీ కొంతకాలానికే వాళ్ళ తల్లిదండ్రులు ఆ శరీరాన్ని వదిలేశారనమాట వాళ్ళు మతజీ తల్లి పేరేంటన్నారు మతజీ నాభాదేవి నాభాదేవి మతజీ వాళ్ళు మాఘమాసం శుక్లపక్షి హరే కృష్ణ మాతాజీ ఆయన తల్లిదండ్రులు మాతాజీ నాభాదేవి మాతాజీ తల్లి పేరు తండ్రి పేరు కుబేర పండిత్ అయితే వాళ్ళిద్దరూ శరీరాన్ని వదిలేయడం వల్ల అద్వైతాచార్య వాళ్ళిద్దరి కోసమని ఆ గయకు వెళ్తారండి గయకు వెళ్ళి అక్కడ శార్ద కర్మలన్నీ నిర్వహిస్తారు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ఆ మళ్ళీ కి వస్తారు కి వచ్చేటప్పుడు ఆ దారిలో ఆ మిథిల మీదుగా దా వస్తారనమాట ఆ మిథిలలో ఆయన విద్యాధర విద్యాపతి అనే ఒక గొప్ప విద్వాంసు కలుస్తారండి ఆయన చాలా గొప్ప భక్తుడు ఆయన ఎన్నో ఆ భక్తి పాటల్ని రచించారు రచించారనమాట ఆ విద్యాపతి రాసిన ఆ భక్తి గేయాలని చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరిలో ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఎక్కువగా ఆ మళ్ళీ రామానందరాయ్ ఆ స్వరూప దామోదర్ దాస్ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఆయన రాసినవి చాలా వినేవాళ్ళు అనమాట అందుకని ఆయన వచ్చే దారిలో మిథిలలో విద్యాపతిని కలిసి ఆ తర్వాత అక్కడి నుంచి బృందావన్ వచ్చారు ఆ వృందావన్ లో కూడా ఆయన ఎన్నో భక్తియుత సేవా కార్యక్రమాలు చాలా నిర్వహించారు ఆయన బృందావన్ లో ఎక్కడ ఉన్నారనేది ఒక ప్లేస్ ఉందండి ఆ ప్లేస్ నేమ్ ఏంటి అంటే అద్వైతవట్ వట్ లో చాలా రోజులు అద్వైతాచార్య ఉన్నారు ఒక పెద్ద వటవృక్షం కింద ఉన్నారనమాట ఆ ప్లేస్ ని కూడా మేము దర్శించామండి వృందావన్ లో అక్కడ ఆ వటవృక్షం కింద అద్వైతాచార్య మదన్ మోహన్ విగ్రహాల్ని కనుక్కున్నారు అక్కడ మా భగవంతుడు మదన్ మోహన్ గా ఆవిర్భవించినప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం భగవంతుడు ఉన్నారుగా కృష్ణ భగవాను ఆ తర్వాత మదన్ మోహన్ విగ్రహాలు ఆ కొంతకాలము ఈ మొఘలు సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు కదండి ఆ రాజుల కారణంగా కొన్ని విగ్రహాలను ఎక్కడో దాచి దాచిపెట్టారనమాట వాళ్ళు వాటిని ధ్వంసం చేయొద్దు అని అందుకని ఆయన ఉన్న వటవృక్షం కిందనే మదన్ మోహన్ విగ్రహాల్ని కనుక్కున్నారు అద్వైతాచార్య వాటిని అద్వైతాచార్య ఆ మధురలో ఉన్న ఒక బ్రాహ్మణుడికి ఇస్తారు ఆ బ్రాహ్మణుడి పేరు పురుషోత్తం చౌబే వాళ్ళే చూసుకుంటూ ఉంటారు ఆ విగ్రహాల్ని తర్వాత ఆ పురుషోత్తం చౌబేకి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే ఆయన ఆయనకి చౌబేకి చాలా మంది సంతానం అయితే వాళ్ళల్లో ఒక పిల్లవాడుగానే చూసుకుంటారనమాట ఆమె పొద్దున్నే లేచి వంట చేసేటప్పుడు కూడా కృష్ణుడికి ఏ విధంగా ఆఫర్ చేసేదంటే ఆ బ్రష్ చేసుకుంటూ ఆ విధంగా నార్మల్ గా రోజువారీ కార్యక్రమాలు చేస్తూనే అన్ని ప్రసాదాలు చేసి దేవుడికి ఇచ్చేది అది ఏమి కూడా ఒక భగవంతుని లాగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగే ట్రీట్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు అక్కడ భగవంతుని ఆ విధంగానే ఆయన కూడా ఉండేవారు ఆ విధంగా ఉన్నప్పుడు ఒకసారి సనాతన్ గోస్వామి ఆ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తారు సనాతన్ గోస్వామి ప్రతిరోజు కొన్ని ఇళ్లలో భిక్ష తీసుకునేవాళ్ళు అనమాట ఆ భిక్షలో కారణంగా ఈ మధురలో ఈ పురుషోత్తం చౌబే ఇంటికి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈ మదన్ మోహన్ డీటీని ఏ విధంగా ఆ చూసుకుంటున్నారనేది చూసి ఆయన చాలా బాధపడతారు తర్వాత ఆయన మళ్ళీ బృందావనకు వెళ్తారు ప్రతిరోజు ఆ రోజు రాత్రి కలలో మళ్ళీ చౌబేకి మళ్ళీ సనాతన గోస్వామికి ఇద్దరికి కూడా కలలో కృష్ణ భగవాన్ కనిపిస్తారు కనిపించి చెప్తారనమాట నీకు ఇంతమంది సంతానం ఉన్నారు కదా ఇంకా నేనేం అవసరం నీకు నీ సంతానాన్ని చూసుకో నేను సనాతన్ గోస్వామి దగ్గరికి వెళ్తాను అక్కడ తీసుకుంటాను ఆయన సేవను స్వీకరించాలనుంది నాకు అని చెప్తారు అప్పుడు సనాతన్ గోస్వామికి కూడా అదే విధంగా కళ్ళు వస్తారు ఆ నెక్స్ట్ డేనే సనాతన్ గోస్వామి ఆ చౌబే ఇంటికి వెళ్ళి ఆయన్ని తీసుకుంటారనమాట ఆయన తీసుకునేటప్పుడు కూడా కృష్ణ భగవానికి చాలా కండిషన్స్ చెప్తారు సనాతన భూస్వామి నేను ఒక సన్యాసిని నా దగ్గర ఏమి ఉండవు ఏది పెడితే అదే తీసుకోవాలి అదే తినేటట్టయితే అలా ఉండేటట్టయితేనే నేను నిన్ను ఆ సేవిస్తాను లేకపోతే నువ్వు ఆ చౌబే ఇంట్లోనే ఉండని చెప్తారనమాట అప్పుడు కృష్ణ చెప్తారు ప్రామిస్ చేస్తారు లేదు లేదు నేనే నిన్న ఏం అడగను ఇస్తే అదే తీసుకుంటా అని చెప్తారు అయిన తర్వాత వచ్చిన కొన్ని రోజులకే ఏం చేస్తారండి ఆయన ఒక కొంచెం చపాతి పిండి తీసుకొచ్చి ఆ ఎవరో ఒకళ్ళు ఇచ్చింది అది కూడా అది ఆ విధంగా ఆయన చపాతి చేసి పెడతారనమాట దాంట్లో నెయ్యి ఉండదు ఏముండదు అంటే సూకా రోటి అంట ఆ విధంగా పెడుతుంటారు పెడుతుంటే పాపం కృష్ణుడికి అది నచ్చదనమాట తర్వాత కొంచెం సాల్ట్ అయ్యవా ఆ చపాతిలో అని అడుగుతారు అడిగితే నేను ముందే చెప్పినా నేను ఇవన్నీ చెయ్యలేనని ఇప్పుడు సాల్ట్ అడుగుతున్నావు రేపేమో గీ అంటావు ఎల్లుండి స్వీట్స్ అంటావు తర్వాత నాకు కుడి కావాలంటావు ఇవన్నీ నేను చెయ్యలేను అని చెప్తారనమాట చెప్తే కృష్ణ చెప్తారు సరే లే నువ్వేం చెయ్యొద్దు నా అరేంజ్మెంట్స్ నేనే చేసుకుంటానని ఒక భక్తుడికి సహాయం చేస్తారు ఆయనే మదన్ మోహన్ కి ఒక పెద్ద మందిరం కట్టిస్తారనమాట అది వేరే స్టోరీ అండి ఇప్పుడు మనం చూద్దాము ఆ విధంగా మదన్ మోహన్ డీటీని కనుక్కుంటారు లో కొంతకాలం ఉండి అద్వైతాచార్య అయితే ఆయన తర్వాత అక్కడి నుంచి ఆయన శాంతిపూర్ లో ఉంటారు బృందావన్ నుంచి శాంతిపూర్ వస్తారు మళ్ళీ శాంతిపూర్ తర్వాత దగ్గరలోనే నవద్వీప్ ఉంటుంది నవద్వీప్ లోనే చైతన్య మహాప్రభు ఆవిర్భావం అనేది జరిగింది ఆ నవద్వీప్ శాంతిపూర్ లో రెండు ప్లేస్లలో కూడా ఆయనకి ఇల్లు ఉంది అద్వైత ఆచార్యకి ఆ విధంగా అద్వైత ఆచార్య పద్నాలుగు వందల ముప్పై నాలుగవ సంవత్సరం నుండి పదిహేను వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు అంటే మొత్తము నూట ఇరవై ఐదు సంవత్సరాలు అద్వైతాచార్య ఉన్నారు మళ్ళీ చైతన్య మహాప్రభు ఏమో పద్నాలుగు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఆ వచ్చారు చైతన్య మహాప్రభు అంటే చైతన్య మహాప్రభుకి అద్వైతాచార్యకి యాభై రెండు సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది ఆయన అంత పెద్దవారు అయితే అద్వైతాచార్య ఏజ్ లో ఇంకొకసారి చెప్పరా మాతాజీ అద్వైతాచార్యర్ ఆ ఫోర్టీన్ థర్టీ ఫోర్ నుంచి మాతాజీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ వరకు మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ చైతన్య మహాప్రభు ఏమే ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ అయితే ఆయన చాలా అదేంటి ఇంత పెద్దవాళ్ళ అని అనుకోవచ్చు కానీ వాళ్ళు చాలా ఎంత వయసున్నా గానీ ఆయన చివరి వరకు కూడా చాలా యంగ్ గా ఆ ఉండేవాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళు అనమాట మన లాగా బ్యాక్ పెయిన్ ఏ పెయిన్స్ లేవండి ఆ యంగ్ డివోటీస్ తో కలిసి బాగా డాన్స్ చేసేవాళ్ళు అంట అద్వైతాచార్య అయితే ఆయన శాంతిపూర్ లో నివాసం ఉన్నప్పుడు ఆ అద్వైతాచార్యకి ఇద్దరు భార్యలు ఒక ఆమె సీతాదేవి ఇంకొకళ్ళు శ్రీదేవి అనమాట సీతాదేవి స్వయంగా యోగమాయ యొక్క రూపం ఆ విధంగా చైతన్య మహాప్రభు పుట్టినప్పుడు సీతాదేవి అక్కడికి వెళ్తుంది వాళ్ళ ఇంటికి అది చైతన్య మహాప్రభు పుట్టిన వాళ్ళ ఇంటికి ఆయన పేరు చైతన్య మహాప్రభు పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరేంటి అంటే నిమాయ్ ఎందుకంటే ఆయన నిమ్ ఆ వేప చెట్టు కింద పెట్టారని ఆ నిమాయన్ పేరు పెట్టారు నిమాయి పుట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె వాళ్ళకి చాలా బహుమతులు ఇస్తుంది అనమాట ఆ విధంగా అద్వైత ఆచార్య చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావంలో ఆయనది చాలా ముఖ్యమైన పాత్ర ఉంది మనం ఇంతకు ముందు కూడా చర్చించాము కదా ఆ గౌరవ కథలు చెప్పినప్పుడు చర్చించాము చైతన్య మహాప్రభువు ఆ కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభువు లాగా ఆవిర్భవించడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమి ఆంతరంగిక కారణ కారణాలు రెండవ రెండవ అది రెండవ ఏంటి అండి బాహ్య కారణాలు అయితే ఆంతరంగిక కారణాలేమో కృష్ణుడి యొక్క పర్సనల్ ఆయన యొక్క భావాన్ని బట్టి అవి ఉన్నాయి ఆంతరంగిక కారణాలు అవన్నీ ఇంతకు ముందు మనము చర్చించాము ఇప్పుడు కేవలం బాహ్యమైన కారణాలు ఏంటియో చూద్దాము ముఖ్యమైన కారణము బాహ్య కారణము అద్వైత ఆచార్య వలనే చైతన్య మహాప్రభు ఆవిర్భావం అనేది జరిగింది అద్వైతాచార్య నవద్వీప్లో ఉండేవాళ్ళనమాట ఎక్కువగా నవద్వీప్ శాంతి పూర్ణ నవద్వీపులలో అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకు చైతన్య మా చైతన్య మహాప్రభు రావాలని అద్వైతాచార్య కోరుకున్నారు అంటే ఆ నవద్వీపు ఏ విధంగా ఉండేదంటే ఆ ఎక్కువ మంది దేశంలో అన్ని నలుమూలల నుంచి కూడా ఎక్కువ మంది పండితులు నవద్వీప్ వచ్చేవాళ్ళంట అంట నవద్వీప్ అనేది ఆ మంది ఆ పండితులకు నిలయంగా ఉండేది అక్కడ చాలా మంది స్కాలర్స్ ఉండేవాళ్ళు ఆ గొప్ప మేధావులు ఆ గొప్ప మేధావులు శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అనమాట అయితే వాళ్ళందరూ కూడా ఆ శాస్త్రజ్ఞానం ఉంది వ్యాకరణ జ్ఞానం ఉంది అలంకారాలు నాట్యము కళలు అన్ని జ్ఞానాలు శాస్త్రజ్ఞానాలు ఉండేవి అక్కడి వాళ్ళందరికీ కూడా కానీ అది వాళ్ళు మళ్ళీ అందులో కూడా వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే జ్ఞానం అనేది ఉంది కానీ భగవంతుడి యొక్క భక్తి తక్కువగా ఉందనమాట భగవంతుడు ఎవరు అనేది జ్ఞానం సరిగ్గా లేదు భక్తి సరిగ్గా లేదు వాళ్ళకి భక్తులు అనేవాళ్ళు ఆ చాలా తక్కువ అనమాట వాళ్ళందరూ కూడా మాయావాదులు ఆ భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు దేవీ దేవతల్ని ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందుకని ఆ ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది అని అద్వైతాచార్య చైతన్య మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు రాక ముందు కృష్ణ భగవాన్ని ఆరాధించేవాళ్ళు అనమాట పరిస్థితి అసలు ఇక్కడ బాలేదు నువ్వు స్వయంగా అవతారం తీసుకొని రా అని పిలిచేవారు ఆ పిలిచేది కూడా ఏ విధంగా చేసేవాళ్ళు అంటే ప్రతిరోజు ఆ కృష్ణ భగవాన్ని సాలిగ్రామ రూపంలో ఆరాధించేవాళ్ళు ఆ శాలిగ్రాముకి ప్రతిరోజు ఒక తులసిని మళ్ళీ గంగా జలాన్ని ఆ ఇస్తూ బంగా గంగా జలాన్ని అర్పిస్తూ ఆరాధించేవాళ్ళంట అది కూడా ఏదో ఒకసారి నమస్కారం చేసుకొని ఒకసారి అడిగి ఊరుకోవడం కాదండి ప్రతిరోజు అడిగేవాళ్ళంట ప్రతిరోజు ఆ నవద్వీప్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఏడుస్తూ ఆ అడిగేవాళ్ళంట ఆ అద్వైతాచార్య పరిస్థితి అసలు బాలేదు ఇక్కడ భక్తులు అనేవాళ్ళు లేరు నువ్వే రావాలి కృష్ణ స్వయంగా నువ్వే రా నువ్వు ఆ నువ్వు ఒక అవతారాన్ని ఆ అవతారాన్ని తీసుకోవడం కానీ ఎవరైనా నీ సహచరులని పంపించడం కానీ అలా వద్దు స్వయంగా నువ్వే రావాలి అని అడుగుతారనమాట అయితే అక్కడ ఏ విధంగా ఉందంటే ఒక బ్రాహ్మణులు పండితులు యొక్క పరిస్థితే ఈ విధంగా ఉంటే సామాన్య జనుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్లకు భక్తి అనేది ఏ విధంగా సాధ్యం అందుకని వాళ్ళందరినీ ఉద్ధరించాలంటే స్వయంగా నువ్వే రావాలి అని అడుగుతారనమాట అన్ దాని గురించి ఆయన ప్రార్థిస్తూ అద్వైతాచార్య ఆ అనేక ఆ ప్రార్థనలు చేసేవాళ్ళంట అందులో ఆయన చెప్పిన వాటిల్లో ముఖ్యమైన శ్లోకం ఏంటి అంటే తులసీదల మాత్రేన జలస్య చులకేనవా విక్రీతేసత్మానం భక్తేభ్యో భక్తవత్సలహ అని అంటున్నారంట అంటే తులసీదళ మాత్రేన ఒక తులసీదళాన్ని అర్పించినంత మాత్రాన్ని దాంతో పాటుగా జలస్య చులకేనవా జలము అంటే అది గంగాజలం కాని యమునాజలం కాని కొంచెం జలం ఇచ్చినంత మాత్రానే భగవంతుడు ఏం చేస్తారంట తులసి దళాన్ని జలాన్ని భగవంతుడికి అర్పించడం వలన భగవంతుణ్ణి అంట మనం కొనేయొచ్చు అంటే భగవంతుడు మనకి అమ్మబడతాడనమాట ఎంత గొప్పవాడంటే ఆ కృష్ణ భగవానుడు ఒక చిన్న తులసి దళానికి ఆయన కొంచెం జలానికే తనను తాను భక్తుడికి అర్పిస్తారు అర్పించుకుంటారనమాట ఆ కొంచెం మనం చేసిన సేవకే ఆ విధంగా బతవచ్చల లాగా ఉన్నారు కృష్ణ భగవానుడు అని చెప్తున్నారు ఇక్కడ అద్వైతాచార్య అంత ఆ గొప్పవాడు ఆ భగవంతుడు అని దాని గురించి ఇంకా ఏం వివరిస్తారంటే అప్పుడు భగవంతుడు మనకి ఆయన యొక్క ప్రేమని ఆ పంచుతున్నారు భక్తుడు కూడా అదే విధంగా భగవంతుడికి ప్రేమని ఇస్తున్నారు అనమాట ఆ ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడం అనేది రెండు వైపులా ఉండేది కానీ ఇప్పుడు కలియుగంలో ఏ విధంగా ఉంది అంటే కేవలం భగవంతుడే మనకి ప్రేమని ఇస్తున్నారు గాని తిరిగి ఇవ్వడానికి మనకు సమయం అనేది లేదు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు జనులు అందుకని కృష్ణ నువ్వు స్వయంగా ఇక్కడ వాళ్ళందరినీ ఉద్ధరించడానికి అని అద్వైతాచార్య అడుగుతున్నారనమాట అయితే ఇప్పుడు మనము కొన్నిసార్లు అనుకోవచ్చు ఆ భక్తి అనేది అంత సులభమా భక్తి ఆ ఇంత ఇప్పుడు ఎవరైనా కృష్ణ భగవాను ఏమన్నా భౌతికమైన కోరికలు కోరారు అనుకోండి అది చాలా వాళ్ళ కొంచెం శ్రద్ధ భక్తులతోని ఏమైనా చేశామనుకోండి ఆ భౌతిక కోరికల్ని తీరుస్తారు కృష్ణ భగవాను ఎవరైనా ఆ కొంచెము ఇంకా కొంచెం భక్తులైతే వాళ్ళు అడిగితే ముక్తిని కూడా సులభంగా ఇస్తారంట కానీ ఎవరికి కూడా శుద్ధ భక్తి దొరకడము అనేది చాలా కష్టము ఎవరికి కూడా అంత సులభంగా ఇవ్వరు కృష్ణ భగవానుడు అని చెప్తున్నారనమాట ఇప్పుడు మనము చాలా మంది ఆ నేను ఎన్నో సంవత్సరాల నుంచి చాంటింగ్ చేస్తున్నాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి భగవద్గీత భాగవతం పారాయణ చేస్తున్నాను కానీ ఇంకా నాలో ఉన్న కల్మశాలు అనేవి పోలేదు నా కల్మశాలు ఇంకా ఆ విధంగానే ఉన్నాయి నేను చాంటింగ్ చేసేటప్పుడు నాకు ఇంకా నిద్ర వస్తుంది భగవద్గీత భాగవతం చదువుతుంటే ఎవరైనా క్లాసెస్ చెప్తుంటే నాకు నిద్ర వస్తుంది అని మనము ఆ ఇన్ని నా పరిస్థితి అట్లనే ఉంది నా దగ్గర ఇంప్రూవ్మెంట్ లేదు అని మనం అనుకొని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం అనమాట అయితే ఎందుకు అంత విజంగా మీ నుంచి చేస్తున్నాం కదా మాకు కృష్ణుడు ఆ శక్తి ఇవ్వచ్చు కదా పొద్దున్నే మేము నాలుగింటికి లేవాలి అనుకున్నప్పుడు మేము లేవలేకపోతున్నాం కృష్ణ మమ్మల్ని ఆశీర్వదించవచ్చు కదా అంటే అంత ఈజీగా కృష్ణుడు ఇచ్చేడు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనకి సులభంగా ఇచ్చేసాడు అనుకోండి ఇచ్చేస్తే మనకి దాని విలువ తెలియదు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా మనం కష్టపడకుండా సంపాదించామనుకోండి ఏదైనా డబ్బుని దాని విలువ తెలియకుండా ఏం చేస్తారండి ఆ దాన్ని ఎక్కువగా ఆ ఖర్చు పెట్టేస్తారు సులభంగా ఎవరైతే ఈ సులభంగా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళని మొదటిసారి ఆ ఏమన్నా మనీ సంపాదించారనుకోండి ఎన్ను చేస్తే దాన్ని ఖర్చు పెట్టమంటే వాళ్ళకి ఎంత బాధ ఒక రూపాయి రూపాయి ఆలోచించి ఖర్చు పెడతారు అంతే కష్టపడి సంపాదించుకున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది అందుకని మనం ఎంత అడిగినా కృష్ణ అంత సులభంగా ఇయ్యరనమాట ఒకవేళ సులభంగా ఇచ్చేస్తే దాని విలువ తెలియకుండా మనము కృష్ణ భగవానికి ఎక్కడ దూరం అయిపోతామేమో అని ఆయన కృష్ణుడి యొక్క భయం అందుకని అంత సులభంగా ఇవ్వరు మనము కృష్ణ భక్తి కావాలంటే ఎంతో సాక్రిఫైస్ చేయాలి మనము కృష్ణ కొంచెం మనకి ఇచ్చారనుకోండి ఆ ఇచ్చిన కొంచానికి కూడా మనము ఎంతో మూల్యాన్ని చెల్లించాలి అప్పుడు మాత్రమే కృష్ణ మనకు ఇస్తారనమాట ఇంకా ప్రతి నిమిషం ఆ మనము ఆ స్ట్రగుల్ అవుతూనే ఉండాలి ప్రతిరోజు ప్రతి నిమిషం మనము ఆలోచిస్తూనే ఉండాలి ఒక్క నిమిషం అండి మనము ప్రతి నిమిషం ప్రతిరోజు ఆ స్ట్రగుల్ అవుతూనే ఉండాలి ఆ స్ట్రగుల్ అవ్వకుండా ఈజీగా అనేది ఇవ్వరనమాట మనకి చుట్టుపక్కల వాళ్ళ నుంచి భౌతికమైన విషయాల నుంచి ఆ ఎన్నో సమస్యలు వస్తుంటాయి అవన్నీ ఫేస్ చేయాలి అయ్యో మేము ఆ భక్తిగీత సేవ చేయాలనుకున్నామండి మేము భాగవతం భగవద్గీత చదవాలనుకున్నాం చాంటింగ్ చేయాలనుకున్నాం కానీ మాకు అస్సలు కుదరట్లేదు ఎందుకంటే మా ఇంటికి బంధువులు వచ్చారు మాకు ఆ ఫంక్షన్ ఉంది మాకు ఈ ఫంక్షన్ ఉంది ఎన్నో సమస్యలు మా అది బా భర్తల గొడవలని ఇంట్లో ఒక వంద సమస్యలు ఉన్నాయండి అని మనము ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క భక్తుడు చెప్తుంటాడు అనమాట అవన్నీ సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలని అన్నిటినీ ఫేస్ చేయి అనుభవించు అయినా గాని ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండు ప్రతిరోజు ఉదయం లేవడానికి ప్రయత్నిస్తూనే ఉండు ప్రతిరోజు శ్రద్ధగా చాంటింగ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండు నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా అప్పుడు కృష్ణ మనని చూస్తారనమాట చూసి నా భక్తుడు నా భక్తురాలు ఎన్ని రోజుల నుంచో ప్రయత్నిస్తుంది ఎంతో బాధపడుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను వదల్లేదు ఆ నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి అప్పుడు కృష్ణ కొంచెము మన విషయంలో ఆ కొంచెం కృష్ణుడి యొక్క మనసు మెత్తబడుతుంది అనమాట అప్పుడు మన గురించి ఆలోచిస్తారు అప్పుడు మనకి కృష్ణ ప్రేమని అందిస్తారు మనని శుద్ధ భక్తుల్ని చేస్తారు ఆ విధంగా అద్వైతాచార్య కూడా ఆయన ఎవరండి స్వయంగా భగవంతుడు మహావిష్ణువు అడగంగానే వచ్చేయలేదు ఎన్ని రోజులో ప్రతి రోజు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు కృష్ణుని కృష్ణ నువ్వురా కృష్ణ నువ్వు భక్తుల్ని ధరించడానికి నువ్వు రాని అని ఎన్ని రోజులో అడిగితే అప్పుడు కృష్ణ భగవాను యొక్క మనసు కరిగిందండి కృష్ణ భగవాను యొక్క మనసు అప్పుడు సాఫ్ట్ అయింది అద్వైత ఆచారిని చూసి అగో నా భక్తుడు ఒక నిమిషం అండి నా భక్తుడు అడుగుతున్నాడు ఎన్ని రోజుల నుంచో నా కోసం చూస్తున్నాడు అందుకని నేను ఆవిర్భవిస్తా అని చెప్పి అప్పుడు కృష్ణ భగవానుడు స్వయంగా చైతన్య మహాప్రభులాగా ఆవిర్భవించారు హరే కృష్ణ మాతాజీ అర్థమైతుందా మాతాజీ బాగా చెప్తారు మాతాజీ అయితే ఇప్పుడు చైతన్య మహారాజు వచ్చారనమాట కలియుగం ఆరంభంలో హరే కృష్ణాన్ని అందరు మ్యూట్ చేయండి మాతాజీ ఆ విధంగా వచ్చారు అయితే ఆ వచ్చారు కానీ అద్వైత ఆచార్య అంత ప్రార్థిస్తేనే వచ్చారు కానీ ఆయన ఒక జీవుడిలాగా ఉన్నారు కాబట్టి ఆయన రాగానే ఆయనకేమీ అర్థం కాలేదు అద్వైత ఆచార్యుడికి ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఒక అన్నగారు ఉన్నారు ఆయన పేరు విశ్వరూపుడు ఆయన విశ్వరూపు అద్వైతాచార్యులు నవద్వీప్ లో ఒక స్కూల్ ని నడిపించేవాళ్ళు ఆయన ఆ స్కూల్లో ఏం బోధించేవాళ్ళు అంటే శాస్త్రాల అధ్యయనము మళ్ళీ సంస్కృత వ్యాకరణము భగవద్గీత భాగవతాన్ని బోధించేవాళ్ళు అనమాట ఆ బోధించేది కూడా దానికి సరైన కంక్లూజన్ ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి బోధించి ఆ భగవద్గీతని భాగవతాన్ని బోధించే వాళ్ళు పండితులు అక్కడ చాలా మంది ఉన్నారు కానీ అద్వైతాచార్య భగవంతుని సరిగ్గా అర్థం చేసుకొని దానికి సరైన కంక్లూజన్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట అది విశ్వరూపుడికి బాగా నచ్చింది అందుకని అద్వైతాచార్యకి అక్కడ ఉన్న వాళ్ళలో భక్తులు కొంతమంది చాలా అట్రాక్ట్ అయ్యారన్నమాట అందులో విశ్వరూపుడు కూడా ఒకడు ఆయన చిన్న వయసులోనే ఆయన దగ్గర విద్యని అభ్య అభ్యసించేవాళ్ళు ఆ విధంగా ఆయన విద్యని అభ్యసిస్తూ ఉంటే అప్పుడప్పుడు అద్వైతాచార్య బిజీగా ఉండి ఆ డిటి వర్షిప్ చేస్తుంటే అప్పుడు విశ్వరూపుడు అద్వైతాచార్య ఇచ్చిన క్లాసులు విని అదే విధంగా బా భగవద్గీతని భాగవతాన్ని అక్కడ ఉన్న శిష్యులకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట ఆయన తోటి సహచరులకి అది చూసి అద్వైత ఆచార్యుడికి చాలా నచ్చుతుంది అనమాట అందుకని విశ్వరూపుడు అంటే ఆచారుడికి చాలా ఇష్టం ఆ విధంగా విశ్వరూపకి ప్రతిరోజు వాళ్ళమ్మ లంచ్ బాక్స్ పంపించేది అది పంపిస్తే ఆ బాక్స్ తీసుకొని వాళ్ళ అన్న కోసం వచ్చేవాళ్ళు అనమాట రోజు స్కూల్ కి అయితే ఆయన చాలా చిన్న పిల్లవాడు అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనని చూస్తుంటే ఆ అద్వైతాచార్య ఆయన ఆయన రోజు చేసే భగవంతుని యొక్క ఆరాధన కూడా ఆపేసి అట్లా చూసేవాళ్ళంట ఆయన చూస్తూ ఉంటే ఆయన ఉన్నంతసేపు వచ్చి బాక్స్ ఇచ్చి వెళ్ళిపోయేంత వరకు ఆయనే చూస్తూ ఉండేవాళ్ళు ఆయన ఆయన కనిపించేదంట అద్వైతాచార్యకి నేనేంటి ఒక చిన్న బాలుడి విషయంలో ఇంత మోహం చెందుతున్నాడు ఆ బాలుడు ఏంది ఇంత ఆకర్షణగా ఉన్నాడు ఆ బాణులోని దైవత్వ లక్షణాలు ఏంది ఈ విధంగా ఉన్నాయి అని అనుకునేవాళ్ళు అనమాట ఎందుకంటే ఆయనకి ఇంకా చైతన్య మహాప్రభు చూపించలేదు నేనే దేవుణ్ణి అని అందుకని అంత అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఆ విధంగా విశ్వరూపుడికి ఆ వాళ్ళమ్మ నాన్న ఆ సమయంలో ఆ రోజుల్లో చాలా తొందరగా వివాహాలు జరిపించేవాళ్ళు అనమాట ఆ అందుకని ఇవి విశ్వరూపుడికి కూడా తొందరగా వివాహం చేయాలనుకుంటే ఆయన అప్పటికే చాలా ఉన్నత స్థాయి భక్తిలో ఉన్నాడు ఆ ఆయనకు సరైన జ్ఞానం ఉంది కాబట్టి ఇంకా ఆయన సంసార బంధాల్లో చిక్కుకోవాలి అని అనుకోలేదు ఆయన సన్యాసం తీసుకోవాలనుకొని ఒకసారి తల్లిదండ్రులకు ఇద్దరికి చెప్పకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు ఆ విషయము ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉంది అనే జ్ఞా సమాచారం కూడా ఎవరికి లేదన్నమాట తర్వాత ఎంతో కాలానికి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని పండరీపురానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరంగం ప్రదేశంలో పురి యొక్క ఒక శిష్యుడు చెప్పారు ఆ వీళ్ళ అన్నగారు నిత్యారణ్య స్వామి ఆయన ఆ శంకరారణ్య స్వామి శంకరారణ్య లాగా ఆ మారిపోయారు అని ఆయన తర్వాత అక్కడే సమాధి చెందారు అని చెప్పారనమాట ఆ విధంగా ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ జగన్నాథ్ మిశ్రా అండి చైతన్య మహాప్రభు తండ్రి గారి పేరు తల్లి గారి పేరు శచీదేవి వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడతారనమాట ఇంకా వాళ్ళకి ఆ బాధ అనేది తట్టుకునే విధంగా లేదు ఎందుకంటే చైతన్య మహాప్రభు విశ్వరూపుడి కంటే ముందు వాళ్ళ కొంతమంది సంతానం పుట్టి వెంటనే మరణించారు అందుకని వీళ్ళిద్దరి మీద చాలా ఎఫెక్షన్ ఉంది వాళ్ళకి ఆ విధంగా ఆయన వెళ్ళిపోవడం వల్ల చాలా బాధపడతారు అందుకని ఇంకా అద్వైత ఆచార్య దగ్గరికి వాళ్ళ కొడుకు అయిన చైతన్య మహాప్రభుని విద్యాభ్యాసం కోసం పంపించడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు అయితే ఒకసారి అందుకని స్కూల్కి వెళ్ళడానికి కూడా చైతన్య మహాప్రభు చాలా ట్రిక్స్ ప్లే చేశారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అందులో అవి చాలా ఉన్నాయండి చైతన్య చరితా అందులో ఒకటి ఏంటంటే దత్తాత్రేయ స్వామి గురించి ఒక రోజు వివరిస్తారనమాట చైతన్య మహాప్రభు అది చూసి విన్న వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకి కి పంపించడం చాలా అని అప్పటి నుంచి ఆయన్ని పాఠశాలకి పంపిస్తారు పంపించిన తర్వాత ఆయన స్వయంగా భగవంతుడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా చాలా త్వరగా అన్ని నేర్చుకుంటారు అయితే ఆ ఇంకా కొంతకాలానికే ఆయన అట్లా పాఠశాలకి వెళ్తూ ఆయన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు ఆ విధంగా పొందుతూ ఉంటే ఆ వాళ్ళ అమ్మగారికి శచిదేవి మాతకి ఒక డౌట్ వస్తుంది ఏమనంటే ఆ ఇప్పుడు మన పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి సన్యాసం తీసుకున్నాడు మరి ఈయన కూడా వెళ్ళాడు మరి ఈయన కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు అద్వైతాచార్య ఆ ఇచ్చే టీచింగ్స్ కి మళ్ళీ ఈయనకు ఆల్రెడీ వివాహం జరిగింది అప్పటికే విష్ణు ప్రియతో ఎందుకంటే టీనేజ్ లోనే వివాహం చేశారనమాట ఇప్పుడు వాళ్ళిద్దరు దంపతుల్ని విడదీస్తారేమో ఆయన అద్వైత కానీ అద్వైత అంటే ఒకటే అని అర్థం ద్వైతము అంటే రెండు అని అర్థం ఈయన అద్వైత అయినా కానీ ద్వైతం లాగా ప్రవర్తిస్తున్నారు కుటుంబాన్ని ఆ మళ్ళీ ఆ మా పిల్లల్ని ఆ కుటుంబాన్ని నుంచి వి విడదీస్తున్నారు ఆ విధంగా ఉంది ఈయన ఈయనది ప్రవర్తన అని మనసులో అనుకుంటుంది ఎవరితో కూడా చెప్పదు శచీమాత మనసులో ఆడుకున్నందుకే అది అర్థం చేసుకుని చైతన్య మహాప్రభువుకి ఆ నచ్చదు కోపం వస్తుంది ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవుడు గొప్ప వైష్ణవుడి గురించి నువ్వు ఈ విధంగా భావిస్తావా అని ఆయనకి నచ్చదనమాట చైతన్య మహాప్రభు వాళ్ళ తల్లిని హెచ్చరిస్తారు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావమ్మ ఆ విధంగా నువ్వు ఒక వైష్ణవుడి గురించి ఆలోచించద్దు అని అప్పుడు వాళ్ళమ్మ అడుగుతుంది సరే అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అంటే ఆయన చెప్తారు నువ్వు ఏ వైష్ణవుడి పట్ల అపరాధం చేశావో ఆ వైష్ణవుడి యొక్క ధూళిని నువ్వు శిరస్సు మీద ధరించాలి అప్పుడే నీ అపరాధం పోతుంది అని అది దానికి అద్వైత ఆచార్య ఒప్పుకోరనమాట ఎందుకంటే ఆ స్వయంగా భగవంతుడి యొక్క తల్లి కాబట్టి ఆమె ఆ విధంగా ఆమె చేయడానికి ఒప్పుకోరు ఒకసారి ఆ సంకీర్తన చేస్తూ ఉంటే ఆ సంకీర్తనలో తన్మయత్వంలో ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు అద్వైతాచార్య అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పగానే వాళ్ళ మాత వచ్చి ఆయన కాళి యొక్క ధూళిని శిరస్సు మీద ధరిస్తుంది అప్పుడు మాత్రమే ఆమె యొక్క దోషం అనేది పోతుంది అనమాట ఎందుకంటే ఎవరికైనా సరే స్వయంగా భగవంతుడి తల్లిదండ్రులైనా సరే ఆ వాళ్ళు ఏవైనా వైష్ణవ అపరాధం చేస్తే ఆ అపరాధం అనేది అంత సులభంగా పోదు అది అంత సులభమైన విషయం కాదు అని మనం తెలుసుకోవచ్చు తర్వాత అద్వైతాచార్య వాళ్ళ తల్లిదండ్రుల శారద కర్మల నిమిత్తము ఆ ఒకసారి అందరి బ్రాహ్మణులకి భోజనం పెట్టాలన్నమాట శారద కర్మలు అయితే ఆ బ్రాహ్మణులలో ఒక ముఖ్యమైన బ్రాహ్మణ్ ఎంచుకొని వాళ్ళందరికి గా ఆయన్ని ఉంచుకొని మొదటగా ఆయనకి గౌరవం ఇస్తూ ఆయనకు ముందుగా భోజనం పెడతారు ఆ విధంగా ఒకసారి హరిదాస్ ఠాకూర్ని ఎంచుకుంటారు ఆయన ఆ అద్వైతాచార్య హరిదాస్ ఠాకూర్ మహ్మదీయుల కుటుంబంలో జన్మించారు కానీ గొప్ప భక్తుడు ఎవరంటే హరిదాస్ ఠాకూర్ ఆయన స్వయంగా బ్రహ్మదేవుడి యొక్క అవతారం అనమాట బ్రహ్మదేవుడు చైతన్య మహాప్రభుతో పాటుగా మహ్మదేవుల వంశంలో హరిదాస్ ఠాకూర్ గా జన్మించారు దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి అవి ఇంకొకసారి చర్చిద్దాం మనం అయితే ఇక్కడ ఆ ఆ విధంగా ఆయనకి మొదటి గౌరవం ఇవ్వడం అక్కడ ఎవరికి నచ్చదని హరిదాస్ ఠాకూర్ చెప్తే ఆయన అద్వైతాచార్య ఏం చెప్తారంటే నేను శాస్త్రాలలో ఏం చెప్పారో అది మాత్రమే నేను పాటిస్తున్నాను నువ్వు గొప్ప భక్తుడివి గొప్ప వైష్ణవుడివి గొప్ప గొప్ప భక్తుడు గొప్ప వైష్ణవుడు అయితే ఆ వాళ్ళకి ఇంకా వాళ్ళ పుట్టుకతోని వాళ్ళ కులంతోని జాతితోని సంబంధం లేదు ఆ విషయాన్నే నేను ఇక్కడ పాటిస్తున్నాను అని చెప్తారనమాట ఇంకా ఆ చైతన్య మహాప్రభువు అద్వైతాచారిని ఆ తన బృందంలో ఒకరుగా ఉన్నారు ఎప్పుడు ఆయన పూరి జగన్నాథ్కి వెళ్ళినా గాని చాతుర్మాస్యంలో ఆ అద్వైతాచార్య కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి నవద్వీపొచ్చేవాళ్ళు అనమాట చాతుర్మాసం అన్ని రోజులు అక్కడ వాళ్లతోనే చైతన్య మహాప్రభుతో కలిసి ఉండేవారు అయితే చైతన్య మహాప్రభు యొక్క గురువు ఈశ్వరపురి ఈశ్వరపురి యొక్క గురువు మాధవేంద్రపురి మాధవేంద్రపురి ఆ దగ్గరనే దీక్ష తీసుకున్నారు ఆచార్య అందుకని ఆయనకి గురువుతో సమానంగా చూస్తారనమాట అయితే అది నచ్చదు ఆ అద్వైతాచారికి ఆయన గొప్ప ఆయన దేవాది దేవుడని తెలుసు నన్ను ఆయన శిష్యుడిగా స్వీకరించకుండా నన్ను గురువుగా భావిస్తున్నారని చెప్పి ఏం చేస్తారంటే ఆయన ఒక ట్రిక్ ప్లే చేస్తారనమాట ఏం చేస్తే చైతన్య మహాప్రభుకి నచ్చదు ఆ విధంగా ప్రవర్తిస్తే అప్పుడు ఆయన నా దగ్గర కోపాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పి ఆయన మాయావాద తత్వాన్ని అందరికీ ప్రచారం చేయడం మొదలు పెడతారు మాయావాదం అంటే భగవంతుడికి రూపం లేదు ఆ భగవంతుడు మనము ఒకటే మనం కూడా ఆ ప్రయత్నిస్తే భగవంతుడిని కావచ్చు అనే మాయావాద తత్వం అంటే భగవంతుడి రూపాన్ని భగవంతుడి యొక్క శక్తిని వాళ్ళు పూర్తిగా అంగీకరించరు అందుకని దాన్ని యోగ వాసిష్టం అనే ఒక గ్రంథంలో ఆ బాగా వివరిస్తారు మాయావాదాన్ని ఆ గ్రంథాన్ని అక్కడ నవద్వీప్ లో ఆయన ప్రచారం చేస్తుంటారు ప్రచారం చేస్తుంటే ఆ విషయం చైతన్య మహాప్రభుకి తెలుస్తుంది తెలిసి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి ఆయన అంత వయసుందని కూడా చూడకుండా చైతన్య మహాప్రభు ఆయన్ని ఆ ఒక స్టిక్ తీసుకొని కర్ర తీసుకొని కొడతారనమాట కొట్టినప్పుడు వాళ్ళ భార్య అడ్డొస్తుంది ఆయన అంత వయసుంది ఆయనకి ఏమన్న అవుతుందేమో అని సీతాదేవి అడ్డొస్తుందా చైతన్య మహాప్రభు ఆగరనమాట అప్పుడు అద్వైతాచార్య చాలా సంతోషిస్తారు ఎందుకంటే ఇన్ని రోజులకి నన్ను శిష్యుడుగా స్వీకరించారు చైతన్య మహాప్రభువు అని అప్పుడు తర్వాత చైతన్య మహాప్రభు కూడా అర్థమవుతుంది అద్వైతాచార్య ఏం ట్రిక్ ప్లే చేశారు అని ఆ విధంగా ఆ ఆయన రావడానికి చైతన్య మహాప్రభు రావడానికి ముఖ్యమైన పాత్రని పోషించారు అద్వైతాచార్య తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆ విధంగా మా మొత్తము హరినామ సంకీర్తన చేస్తూ మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన పూరి జగన్నాథ్లో ఉన్నారు చైతన్య మహాప్రభు ఆ సమయంలో అద్వైతాచార్య ఏం చేశారంటే ఒకరోజు జగదానందని పిలిచి నేను ఒక మెసేజ్ ఇస్తాను ఈ మెసేజ్ ని మీరు ఆ చైతన్య మహాప్రభుకి పాస్ చేయండి అని చెప్తారు ఆ మెసేజ్ లో ఏం చెప్తారంటే కొంచెం శ్రద్ధగా వినండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇదే లాస్ట్ ఒక పిచ్చివాడు ఇంకొక పిచ్చివాడితో చెబుతున్నాడు నువ్వు అందరినీ పిచ్చివాళ్ళని చేశావు నువ్వు ఎవరు తన బియ్యాన్ని కొనాలి అని అనుకోవట్లేదు ఎవరు కూడా బియ్యాన్ని కొనవలసిన అవసరం లేదు అమ్మవలసిన అవసరం లేదు నేను చేసే ఈ ప్రార్థనని నేను చేసే చెప్పే ఈ సందేశాన్ని ఈ పిచ్చివాణ్ణి ఆ నువ్వు మన్నించు అని సందేశం పంపించారనమాట పంపిస్తే ఇది విని ఆ జగదానందకి కానీ ఆ విన్న వాళ్ళు ఎవరికి ఏమి అర్థం కాదు కేవలం చైతన్య మహాప్రభు మాత్రమే అర్థమవుతుంది ఆ సందేశం యొక్క ఉద్దేశం ఏందో ఒకసారి చూద్దామండి అడ ఒక పిచ్చివాడు అంటే ఎవరైతే ఆ ఎవరండి చైతన్య మహాప్రభువు రాధారాణి యొక్క భావంలో అవతారాన్ని తీసుకున్నారు ఈ కలియుగంలో రాధారాణి భావం ఏంటిది భక్తి యొక్క భక్తికి పరాకాష్ట యొక్క భావం ఆ భావాన్ని తీసుకొని నువ్వు అవతారం తీసుకున్నావు ఆ భావాన్ని అంటే కృష్ణ ప్రేమని నువ్వు రుచి చూస్తున్నావు కృష్ణ ప్రేమని రుచి చూసి నువ్వు పిచ్చివాడి అయిపోయావు నీ పిచ్చినే నా కంటిచ్చావు అంటే నీ నువ్వు కృష్ణ ప్రేమలో ఏ విధంగా ఉన్నావు నీ కృష్ణ ప్రేమను నాకు పంచావు అందుకే నేను కూడా పిచ్చివాడిని అయ్యాను నువ్వు ఇంకా అందరినీ పిచ్చివాళ్ళని చేశావు అంటే అందరికీ కృష్ణ ప్రేమను పంచి ఆ ప్రేమ భక్తిలో అందరూ కూడా నీలాగానే ఆ తన్మయత్వం అయి చెంది ఉన్నారు ఇక వాళ్ళకి బియ్యాన్ని కొనాల్సిన అవసరం లేదు అంటే ఇంకా వాళ్ళకి కృష్ణ ప్రేమ అవసరం లేదు ఇంకా వాళ్ళకి బియ్యాన్ని అమ్మాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి అంటే ఇంకెవరికి కృష్ణ ప్రేమని అందించాల్సిన అవసరం కూడా లేదు అలాంటి స్థితిలో నువ్వు అందరినీ మార్చేసావు అలాంటి నీ భక్తుడైనా ఈ పిచ్చి వాడిని మాటలని ప్రార్థనని మన్నించు అని చెప్తున్నారు అంటే నన్ను నా ప్రార్థనని మన్నించు దీ సందేశం ద్వారా ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు నువ్వు వచ్చావు నీ అవతార అయిన ఆ అందరికీ కృష్ణ భక్తిని ప్రచారం చేశావు ఇక నీ అవతారం సమాప్తి చెయ్యి నీ ఇంకా అవతారాన్ని చాలించి నువ్వు నీ ధామానికి తిరిగి వెళ్ళు అని అద్వైతాచార్య చెప్తున్నారనమాట అంటే ఆయన అవతారాన్ని చాలించాల్సిన విషయం కూడా చెప్తున్నారు అదే విధంగా రామ అవతారంలో చూసినా కానీ ఆ రాముడు ఇంకా అవతారం చాలించాల్సిన టైంలో దేవి దేవతలు సందేశాన్ని పంపిస్తారు స్వయంగా బ్రహ్మదేవుడు కూడా సందేశాన్ని ఇస్తారనమాట ఇక్కడ అద్వైత ఆచార్య చైతన్య మహాప్రభుకి ఇంకా నీ అవతారాన్ని ఆయన అవతారానికి కారణము ఆయనే మళ్ళీ ఆ అవతారాన్ని చాలించడానికి కూడా ఆయనే అవుతున్నారు ఇక్కడ అద్వైతాచార్య మొత్తం పంచతత్వంలో చాలా ముఖ్యమైన వాళ్ళు కృష్ణ భక్తి ప్రచారంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషించారు హరే కృష్ణ అండి ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలున్నాయా మాతాజీ హరే కృష్ణ సంకర్షణ ప్రభుజీ హరే కృష్ణ అండి ఎవరికైనా ఏమైనా ఉన్నాయా మాతాజీ అర్థమైందా మాతాజీ బాగా అర్థమైంది మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ఏం ప్రశ్నలు లేవండి ఎవరికి ఓకే ప్రభుజీ మరి అర్థమైందో కాలేదో ఎవరికైతే ఏ ప్రశ్న బాగా అర్థమైంది మాతజీ మీరు అంత వివరంగా చెప్తున్నప్పుడు ఇంకా అర్థం కాకపోవడం ఎలా ఉంటుంది ప్రభుజీ వన్ మినిట్ ప్రభుజీ మీరు ఏమైనా చెప్తారా ప్రభుజీ కొంచెం అడ్వాన్స్ టాపిక్ కదండి సో క్వశ్చన్స్ తక్కువ ఉంటుందేమో అనుకుంటాను అవును ప్రభుజీ అడ్వాన్స్ అయితే ఇట్లా చెప్పాలా వద్దా అని కూడా అనుకున్నాను ప్రభుజీ కానీ వాళ్ళు పంచతత్వ గురించి చెప్పమని అడిగారు కదా ఇంకా డిసైడ్ చేయలేదు ప్రభుజీ ఇది చెప్పండి బాగుంటుంది